విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ప్రచార రథాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ మేనిఫెస్టో తయారీలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ప్రచార రథాల్లో ప్రజల అభిప్రాయం సేకరణ పత్రాలు ఒక బాక్స్ లో నిక్షిప్తం చేస్తామని అన్నారు. జాతీయ స్థాయి మేనిఫెస్టో, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి విడివిడిగా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 కుటుంబాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తామని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో కమిటీ 2 పర్యాయాలు సమావేశమైందని అన్నారు. అనేక అంశాలపై చర్చ జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, సాధినేని యామిని శర్మ, కనికిరి నీలకంఠ, ప్రచార రథాల ఇన్ఛార్జి పాలపాటి రవికుమార్, మువ్వల వెంకట సుబ్బయ్య, వనమ నరేంద్ర, ఆలోకం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణ పత్రం అని చెప్పి అంటాము. దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం. చాలా వరకు కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు అనేది జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 45,000 అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ 19 వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 9 జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం. ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి. మీ మాధ్యమంగా, పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ, అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళుతూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. కనుక ఈ వ్యాన్లు మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు 2 బాక్సులు ఉంటాయి. దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్ర సంబంధించినటువంటి బాక్సులు అయితే రాష్ట్ర భారతీయ పార్టీ ఏం ఆకాంక్షలు అనేటువంటి విషయాన్ని 2వ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్ లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా అభిప్రాయాన్ని కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇప్పటికే మేము ఒక మేనిఫెస్టో కమిటీని వేసుకున్నాం. వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు, పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి అభిప్రాయ